హాయ్ అండి అందరూ బాగున్నారా మన సౌత్ ఇండియాలో సాంబార్ అన్నది ఒక ఎమోషన్ దీన్ని మిరపకాయలు అలాగే ఉల్లిపాయలు లేదంటే పాపరాలు పెట్టుకొని నంచుకొని తింటే నెయ్యి వేసుకొని ఎంత సూపర్గా ఉంటుంది కదా ఈ స్టైల్లో మా అమ్మ చేస్తుంది నేను అది చూపిస్తున్నాను దాన్ని నేను కూడా ఫాలో అవుతాను అనమాట ప్రెషర్ కుక్కర్లో రెండు కప్పుల కందిపప్పు తీసుకున్నానండి ఇది పంట కప్ కందిపప్పు అందుకని పొట్టుతో ఉందనమాట దీంట్లో కొంచెం పసుపు వేసి నీళ్ళు వేసి ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి ఖచ్చితంగా పప్పు మెత్తగానే ఉడకాలి బరకగా ఉండకూడదు తర్వాత వీటి కోసం చిన్న ఉల్లిపాయలు మునక్కాయ సోరకాయ క్యారెట్ గార్లిక్ కొన్ని మిరపకాయలు అలాగే కొన్ని బెండకాయలు ఇవన్నిటిని క్లీన్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలో చింతపండు కూడా కడిగి నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఇలా ఒక గంజు తీసుకోవాలన్నమాట ఇది కుండలాగా ఉంది అందుకని చెప్పి ఇలా లోతుగా కనిపిస్తుంది దీంట్లో కొంచెం నూనె వేసుకొని ఫస్ట్ పోపు గింజలు వేసుకోవాలండి దీంట్లో నేను ఆవాలు అలాగే జీలకర్ర వేసుకున్నాను అనమాట ఇవి కూడా మన లోకల్ ఆర్జిన్ ఆవాలు అవి అయితే టేస్ట్ బాగుంటాయి తర్వాత ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకొని వాటితో పాటు మిరపకాయలు వేసి కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే సోరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నవి క్యారెట్ ముక్కలు మునక్కాడ ముక్కలు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకుంటూ ఉండాలి అన్నీ మంచిగా ఈవెన్గా వేగడానికి కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి పెద్ద చిన్న ఉల్లిపాయలు గుండ్రంగా ఉన్నాయి కాబట్టి కట్ చేసి పెట్టుకున్నవైతే ఫస్ట్ వేసి వేగిన తర్వాత కొంచెంసేపు ఆగచ్చు లేదు ఇలా చిన్న ఉల్లిపాయలు వేసుకుంటే మాత్రం అన్నీ ఒకసారి వేసుకోవచ్చు అనమాట క్యారెట్ సోరకాయ మునక్కాళ్ళు ఉల్లిపాయలు మిరపకాయలు ఇవి వేసి మంచిగా వేగనియండి ఆ మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా ఉండడానికి మీరు ఈ సొరకాయని గుండ్రంగా కూడా కలుపుకోవచ్చు కట్ చేసుకోవచ్చు అనమాట తర్వాత నేను పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయలు కూడా వేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసానండి కొంచెం మగ్గుతాయి తొందర అని అలాగే దీన్ని కలుపుకుంటూ ఉండాలి మునక్కాడ ముక్కలు ఇంకా పొడుగు కూడా కావాలన్న వాళ్ళు కట్ చేసుకోవచ్చు నాకు ఈ సైజు ప్రాపర్గా ఉంది అని నేను ఇక సైజులో కట్ చేసుకున్నాను తర్వాత చిత్తుకు కొట్టుకున్న గార్లిక్ కూడా వేసుకోవాలన్నమాట లేదు మాకు గార్లిక్ వద్దు అనుకున్న వాళ్ళు మంచిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కూడా బాగుంటుంది తర్వాత కొంచెం పసుపు వేసి సా ఒక ఫైవ్ మినిట్స్ కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోండి టమాటా ఎక్కువ వేయకూడదండి ఒకటి టమాటో వేయాలి నేను కొంచెం పెద్ద సైజు టమాటో తీసుకున్నాను ఒకటి అది కూడా మగ్గేంత వరకు మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో ఉడికించుకోండి అలా అయితే మంచిగా ఉడుకుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా దాని నుంచి రసం తీసి ఇందులో పోసుకోవాలన్నమాట చింతపండు అలాగే పప్పు కన్సిస్టెన్సీ ఈక్వల్గా ఉందనుకోండి మనకు టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి ఈక్వల్ అమౌంట్లో తీసుకోవాలి చింతపండు వేసిన తర్వాత దీంట్లో నేను కొంచెం కల్లుప్పు కొంచెం కారం వేసి ఒకసారి కలిపేసుకున్నాను తర్వాత ధనియాల పొడి కూడా వేసి జీలకర్ర మెంతుల పొడి ఇవి వేసి ఒకదాని తర్వాత ఒకటి వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నాను అనమాట కొంచెం ఘాటుగా ఉండాలి సాంబార్ అనుకుంటే మీరు గరం మసాలా లేదంటే సాంబార్ మసాలా వేసుకోవచ్చు నేను సాంబార్ పొడి ఏం వేయలేదు గరం మసాలా కూడా లైట్గా కొంచెమే వేసానంటే మీకు ఘాటుగా కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఈ ఉడకపెట్టి పెట్టుకున్న పప్పును కూడా ఇందులో వేసి ఇప్పుడు ఒకసారి ఉప్పు చూడండి మీకు రుచికి తగినట్టుగా ఉప్పు ఉంటే పర్లేదు లేదంటే కొంచెం యాడ్ చేసుకోండి అలాగే పప్పు కం కన్సిస్టెన్సీ థిక్గా ఉంటే మాత్రం కొన్ని వాటర్ అడిషనల్గా యాడ్ చేసుకోండి నేను వాటర్ యాడ్ చేశాను దీంతో పాటుగా నేను కొంచెం చక్కెర వేసాను లేదు అంటే మీరు బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం కూడా బాగుంటుంది నేను చక్కెర ఎక్కువగా వాడుతుంటాను అందుకని చక్కెర వేసుకున్నాను తర్వాత గరం మసాలా పొడి వేసుకున్నానమాట ఇది వేసి ఒక్క టెన్ మినిట్స్ మంచిగా దీన్ని మసాలనియ్యాలి ఈ మసలితేనే దీని రుచి బాగుంటుంది సాంబార్ది సాంబారు పప్పు ఈక్వల్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకుంటే బాగుంటుంది తర్వాత నేను దీంట్లో కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకున్నానండి వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి అది ఉడికేటప్పుడు వచ్చే వాసన సూపర్గా ఉంటుంది మీరు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను కొత్తిమీర వేసుకున్నాను లాస్ట్లో తర్వాత దీన్ని స్టవ్ ఆపేసి దించేసుకున్నాను అనమాట ఒక హాఫ్ అన్ అవర్ టైంలో మనకు మంచి టేస్ట్గా ఉండే సాంబార్ అయితే రెడీ అయిపోతుంది ఈ సాంబార్ని వేడి వేడి అన్నంలో నంచుకొని తినడానికని నేను వట్టిమిరపకాయలు ఉల్లిపాయలు కూడా చేశాను అనమాట అవి కూడా టేస్ట్ బాగుంటుంది దీంట్లో నంచుకొని తింటే లేదు అంటే మీరు పాపడాలు కూడా చేసుకోవచ్చు గొట్టం పాపడాలు కానీ గుండ్రటి పాపడాలు కానీ రకరకాల పాపడాలు మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు నేను మిరపకాయలు చేసుకున్నాను అనమాట దీనికోసం ఒక గిన్నెలో ఉప్పు వేసుకొని ఇలా మిరపకాయల్ని కట్ చేసి మధ్యలోకి గింజలు తీసేసి ఒక టూ మినిట్స్ ఉంచిన తర్వాత వెంటనే తీసేసానండి ఎందుకంటే నేను దాంట్లో వేసినప్పుడు లోపల దాకా కొంచెం ఉప్పు పోతుంది అని వేసి క్లీనింగ్ అవుతుంది అలాగే అని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత తీసేసి బయట పెట్టి వాటర్ అన్నీ పోయిన తర్వాత మళ్ళీ వాటి నుంచి దాంట్లో కొంచెం చిటికెడు ఉప్పుని రెండు మిరపకాయలకు వచ్చేలాగా లోపల సైడ్ నుంచి అంతా ఉప్పు పెట్టుకున్నాను అనమాట పెట్టుకుంటే మనము ఆయిల్లో వీటిని ఫ్రై చేసినప్పుడు దీనికున్న ఉప్పు అలాగే మిరపకాయలకు ఉన్న కారం రెండు ఆయిల్కి వస్తుంది అప్పుడు మనం ఉల్లిపాయలు వేసి వేగించినప్పుడు మనం ఉప్పు కానీ కారం కానీ వేయకుండానే ఉల్లిపాయలు సూపర్ టేస్టీతో ఉంటాయి ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం కదా దాంట్లో ఉప్పు రాసేసాను నేను దీన్ని ఫ్రై ప్యాన్లో చేసుకున్నానమాట రెగ్యులర్ ప్యాన్లో కూడా చేసుకోవచ్చు బాగుంటుంది కొద్దిగా నూనె పోసుకొని మనకు లాస్ట్కి అసలు నూనె ఏం మిగలదండి కొద్దిగా నూనె పోసుకొని ఈ మిరపకాయలన్నిటినీ వేసి మంచిగా రెండు సైడ్లు వేగనించాలి మాడకుండా చూసుకుంటూ కొంచెం కొంచెం కొద్ది కొద్దిగా కలుపుకుంటూ వేసుకోవాలి చిన్నప్పుడు మా అమ్మ ఇవి చేసేదనమాట చాలా టేస్టీగా ఉండేదివి అవి లోకల్ మిర్చితో పాటు అయితే ఇంకా బాగుంటాయి లోకల్ మిర్చి కూడా కొన్ని తోట మిరపకాయలు దొరుకుతాయి అవి చాలా బాగుంటాయి అన్నమాట ఇది హైబ్రిడ్ మిరపకాయ కాబట్టి కొంచెం దీని స్కిన్ కొంచెం మందంగా ఉంటుంది అందుకని కొంచెం ఉడకడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది మీ దగ్గర తోట మిరపకాయలు దొరికితే ఇది ఖచ్చితంగా చేసుకోండి అవి సూపర్ టేస్ట్తో ఉంటాయి అన్నమాట ఇవి వేగిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకొని ఇదే నూనె మిగులుతుంది కదా అదే నూనెలో ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి అప్పుడు ఈ మిరపకాయలకు ఉన్న ఉప్పు అలాగే మిరపకాయలతో వచ్చే కారం రెండు కూడా ఆ ఉల్లిపాయలకు వస్తుండే అనమాట ఇప్పుడు నేను ఇలా పొడువులా కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిపాయలు చిన్న చిన్నగా బాగుండవు అనమాట ఇలా ఉల్లిపాయలు పొడవులా కట్ చేసుకున్నవైతేనే వీటి టేస్ట్ బాగుంటాయి తర్వాత వీటిని మూత పెట్టి మంచిగా మెత్తగా మగ్గనివ్వండి అప్పుడు వీటి వీటికి మంచిగా ఉప్పు కారం పడుతుందన్నమాట మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే ఆయిల్ కొంచమే ఉంది కాబట్టి మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మధ్య మధ్యలో కలుపుకుంటూ పక్కన పెట్టుకోవాలి ఇలా చేసుకున్న వాటిని మనము సాంబార్లో పక్కకి అంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్